హన్మకొండ పట్టణ కేంద్రంలో ఆగ్రాచారి గ్రౌండ్లో టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు సభ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హాజరయ్యారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాలని ప్రతి నియోజకవర్గం ఎమ్మెల్యేలను ఆదేశించారు. అలాగే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్లు, పలు నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు. యావత్ తెలంగాణ ప్రజానికానికి ఒక దేవుని సమానంగా ఈ రోజు ప్రజలందరూ కొలుస్తున్నాం. ఆలోచన చేయండి, ఏమి ఇచ్చిండు ఈ మోడీ, ఏం చేసిండు ఈ ఒంకొచ్చిల్లరగాడు. ఆడ మాట్లాడుకుంటూ ఏం మాట్లాడతాడు, ఇగో ఈ ఊళ్ళో ఉన్నాయని మా మోడీ ఇచ్చినే. మోడీ పైసలతోనే నడుస్తుంది ప్రభుత్వం, మోడీ పైసలతోనే నడుస్తాంది తెలంగాణ అని ఒక చిల్లరగాడు మాట్లాడతాడు. ఇగో వాని కూడా చెప్తున్నా లెక్క రాసుకో. రాష్ట్ర మంత్రిగా చెప్తున్నా, సాధికారంగా చెప్తున్నా, అధికారిక లెక్క చెప్తున్నా, తప్పైతే నా మంత్రి పదవి తీసి ఎడమ కాల్చి చెప్పు లెక్క వారిస్తాను చెప్తాను. ఈ ఏడున్నరేళ్లలో తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు తమ చెమట రక్తం అన్ని దారబోసి నీ కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో కట్టింది 365,797 కోట్లు. మళ్ళా చెప్తున్నా రాసుకో, 365,697 కోట్లు. తొలి రాష్ట్రం అయినప్పటికీ కూడా ఈ రోజు ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా, ఈ రోజు మన రాష్ట్రంలో అన్ని రాష్ట్రాలు చూసే విధంగా 29 రాష్ట్రాలలో మన రాష్ట్రం నెంబర్ 1 గా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని ఇది అవునా కాదా అనేది కూడా ఆలోచించకుండా పేదవాడికి ఇది న్యాయం జరిగితే బాగుంటది, పేదవాడికి చెందిన అందాలంటే మన ముఖ్యమంత్రి గారు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా దీవించాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, గల్లీకి ఒక లీడర్ ఉండరు, ఊరికి ఒక లీడర్ ఉండరు, 3 పువ్వులు అంటాడు, 6 కాయలు అంటాడు, వారికి ఇత్తనమే లేదు. ఇత్తనం లేని గ్రామాలను కూడా ఇష్టం వచ్చేట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. వారిని తరిమి కొట్టే బాధ్యత మీరు అందరు తీసుకోవాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఎందుకు విజ్ఞప్తి చేస్తున్నా అంటే 200 రూపాయల పెన్షన్ 2000 చేసిన గణిత మన ముఖ్యమంత్రి గారిది, ఆ 2000 పెన్షన్ ఇంకో 500 పెరగాలంటే మన కేసీఆర్ గారు ఉంటేనే పెరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైతు బంధు 10,000 నుంచి ఇంకో 5,000 పెరగాలంటే మన కేసీఆర్ గారు ఉంటేనే పెరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కళ్యాణ లక్ష్మి 50,000 నుంచి 75,000 ఉండాలి, లేనిపోని మాటలు మాట్లాడినా ఈ 2 జిల్లాల కార్యకర్తల సమక్షంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర రైతాంగం కోసం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేద పొరుగు బలహీన వర్గాల కోసం ఏం సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు? పెద్దలు, సభాధ్యక్షులు, మీ అందరి అన్నా, మా అందరి అన్నా గౌరవనీయులు, రాష్ట్ర మోడీ ప్రభుత్వం వచ్చినాక 7 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ మంజూరు చేసిండ్రు. మనకెన్ని వచ్చినాయి? ఎవరికైనా ఎన్ని? 2-0. భారతదేశంలో కొత్తగా 7 ఐఐటీలు మంజూరు చేసిండు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినాక. మనకెన్ని వచ్చినాయి? ఎవరికైనా? భారతదేశంలో కొత్తగా 2 ఐసర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ లు మంజూరు చేసిండు. మనకెన్ని వచ్చినాయి? ఎవరికైనా? తెలంగాణకు 2-0. భారతదేశంలో కొత్తగా 16 IIITలు మంజూరు చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. మనకెన్ని ఇచ్చిండో ఎరికైనా? 2-0. అదే విధంగా కొత్తగా 4 నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ లు మంజూరు చేసిండు నరేంద్ర మోడీ. మనకెన్ని వచ్చిన ఎరికైనా? అదే విధంగా నవోదయ పాఠశాలలు 84 మంజూరు చేసిండు. చట్టంలో రాసినది కొత్త జిల్లాలు ఏర్పాటైతే అక్కడ నవోదయ పాఠశాల